కొత్త వెలుగు పంచవచ్చినాడు సూర్యుడు ప్రజల కొరకు పల్లెబాట పట్టెను ప్రవీణుడు నాటి నుండి నేటి వరకు జరుగుతున్న హింస చూసి నేటి జన జీవితాల బాధనంత పారదోలా అంబేద్కర్ ఆశయాల జెండను మన అంబేద్కర్ ఆశయాల జెండను తన గుండె మీద ఎత్తుకొని కదలను లోకమంతా వెలుగు పంచవచ్చినాడు సూర్యుడు ప్రజల కొరకు పల్లెబాట పట్టెను ప్రవీణుడు పదవి ఎంత పెద్దదైన గడ్డి పరకలా వదిలివేసినాడు చూడు త్యాగదనుడిలా అమెరికా ఇంగ్లాండ్లో చదివిన భారతదేశంలో రాజ్యాంగం రాసిండు అదే విధంగా కాంచీరాము తన పిల్లల్ని విడిచిపెట్టి బిఎస్పీని స్థాపించిండు దానికి నీతికి నిజాయితీకి నిబద్ధతకు నిజమైన రూపం అని అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్లు పూలే ఉన్నాడు ఎందుకంటే మన పిల్లలకు చదువు చెప్పిన 9 సంవత్సరాలు సార్లు అంబేద్కర్ ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన అక్కడ ఉద్యోగం వచ్చిన భారతదేశానికి తెలంగాణకు వచ్చి మన బిడ్డలను భర్త చేర్పించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లో కూడా ఒక పక్క పూలే ఉన్నాడు ఒక పక్క అంబేద్కర్ ఉన్నాడు ఒక పక్క కాంచీరాము ఉన్నాడు పనిచేసి చూపిస్తున్నాడు మాయ మాటలు చెప్పడం లేదు అసలు భూములు దాక్కోవడం లేదు ఎవరిని డబ్బులు అడగటం లేదు ఇంత కూడా ఈరోజు మరి బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ ఎంతో ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడ పట్టణంలో ఈ కీలకమైన లేబర్ అడ్డాకు రావడం అనేది చాలా చాలా ఆనందదాయకం మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను మిత్రులారా మిత్రులారా ఈరోజు మీ దగ్గరికి ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి ఈ లేబర్ అడ్డా దగ్గర నిలబడి మీకు మీ కోస తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా వచ్చిండా మీ లేబర్ మినిస్టర్ ఎవరు మీకు తెలుసా మీ లేబర్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసా లేబర్ మినిస్టర్ ఎవరో కూడా మనకు తెలియదు మనందరి రక్షణ కోసం మనందరి బాగోగులు చూడడం కోసం మనకు ఒక మినిస్టర్ ఉంటాడు ఆ మినిస్టర్ ఎవరో కాదు ఆగర్భ శ్రీమంతుడు 600 ఎకరాలు పెట్టుకొని 34-33 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని రైతు బంధు స్కీమ్లో కోట్ల రూపాయలు దొబ్బుతున్న చామకూర బల్లారెడ్డి గారు ఆయన మీ మినిస్టర్ ఒకసారి ఆలోచించండి అంత పెద్ద భూస్వామి నోరు తెరిస్తే బూతులు మరి అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి లేబర్లతో మాట్లాడతాడా మాట్లాడు అంటే కేసీఆర్ ప్రభుత్వము ఈ కూలీల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని బాధలు ఉంటాయి అడ్డా కూలీలకు ఊర్ల నుంచి రావాలి పొద్దున్న 4 గంటలకు లేయాలి అన్నం చేసుకోవాలి తొక్కు చేసుకోవాలి టిఫిన్ కట్టుకోవాలి బస్సులో 200 రూపాయలు పెట్టుకొని రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ షాపులు ఎవ్వరు కూడా కూర్చుంటారు మనం కూర్చుంటే సున్నం నీళ్ళు మనమే చేస్తారు మీకు మీరుంటే మాకు గిరాకీ రాదని అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మేస్త్రి కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ ఇక్కడికి వచ్చి ఆయన పని ఉంది అంటేనే పోవాలి లేకపోతే మళ్ళీ మూటముళ్ళు సర్దుకొని మళ్ళీ ఇంటికి పోవాలి అప్పటి వరకు ఇళ్ళలో పిల్లల పరిస్థితి ఎవరు ఉందో ఎవరిని తెలియదు కనీస వేతనాలు అనేవి ఉండవు మనకు ఒకసారి 500 వస్తుంది సార్ 300 వస్తుంది సార్ 400 వస్తారు 600 వస్తుంది ఒకసారి ఆలోచించండి మనం భవన నిర్మాణం పోతాం మేస్త్రి పని చేయడానికి పోతాం సుతారి పని చేయడానికి పోతాం ఇంకేవో పనులకు పోతాం అక్కడ యాక్సిడెంట్ అయితే మనం చూసుకునే నాదుడే ఉంటాడు అవునా కదా
ఎవరు ఒక పైసా కూడా ఇవ్వరు, ఒక్క పైసా కూడా ఎవరు ఇవ్వరు. సో మనం ఏం తింటున్నాం అనేది ఎవరు అడగరు. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకు టాయిలెట్ పోవాలంటే ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి అవునా. మరి ముఖ్యంగా మహిళలకు, మరి మహిళలు ఎక్కడ టాయిలెట్ పోవాలి, ఏ బస్టాండ్కి పోవాలి, బస్టాండ్లో మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు ఇక్కడ నుంచి బస్టాండ్ ఎంతో దూరంలో ఉంటుంది. అంటే కార్మికులకు కావలసిన కనీసమైన అవసరాలు, ప్రమాదమైతే మన కుటుంబాలను ఆదుకోవాలన్న కనీసమైన జ్ఞానం, మనం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇళ్లల్లో ఉండే మన పిల్లలను ఎవరు చూసుకుంటారు, వాళ్ళ ఆలనాపాలన ఎవరు చూసుకుంటారు, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు అన్న కనీసమైన శ్రద్ధ లేని ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మనను పాలిస్తున్నది. ఇక ఆరోగ్యం మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. ఆసుపత్రులకు పోతే, ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే ఎలుకలు కొరికి మనుషులను చంపుతున్నాయి. మననే మీరు వరంగల్లో చూసారు, ఎలుకలు కొడితే ఒక పేషెంట్ చచ్చిపోయాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి, మన పిల్లల చదువు మీద శ్రద్ధ లేదు, మన రక్షణ మీద శ్రద్ధ లేదు. మరి ముఖ్యంగా నల్గొండలో లేబర్ డాలో మాట్లాడినప్పుడు కొంతమంది మహిళలు మాకు ఇక్కడ మా మీద దారుణాలు జరుగుతున్నాయని చెప్పలేని దారుణాలు జరుగుతున్నాయని కూడా మహిళలు కొంతమంది మాట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మరి సీటీలు ఎక్కడ పోయినట్టు. ప్రభుత్వంకి మన మీద ఏమాత్రం శ్రద్ధ లేదు కాబట్టి ఈరోజు ఈ నీలిరంగు జెండా, ఈ ఏనుగు గుర్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మీ దగ్గరికి వచ్చింది. మిథులారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా నేను 6.5 సంవత్సరాల పెద్ద పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు మీ దగ్గరికి వచ్చిన నేను, మీలాంటి కుటుంబాల్లోనే పుట్టి పెరిగిన నేను కూడా చదువుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, కానీ నేను ఒక్కడే సుఖంగా ఉంటే కాదు, మా అక్కలు అన్నలు బిడ్డలు వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఈరోజు నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని మీకోసం వచ్చిన. దయచేసి రాబోయే రోజుల్లో మన సంపదను కొల్లగొట్టే, ఈరోజు మనకుండే 20 గుంటల్లో ఎక్కడ పొలం ఉంటే దాన్ని కూడా గుంజుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వం. రాత్రి నోటీసులు ఇచ్చి నీది అసైన్డ్ భూమి, నువ్వు ఎస్సీ, నువ్వు బీసీ, నువ్వు ఎస్టీ, నీ భూమి నీది కాదు, నీ భూమి ప్రభుత్వం అంతని చెప్పి అది గుంజుకొని వాళ్ళు ప్లాట్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, మన మీద రోడ్ల మీద అడ్డా కూలీలుగా మార్చిండ్రు మిత్రులారా. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పోవాలంటే దయచేసి రాబోయే ఎలక్షన్లో మనకు ఒక్కటే మార్గం ఉన్నది, అది ఏనుగు గుర్తుకు ఓటు వేయడం తప్ప ఇంకో మార్గం లేదు.